నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో మరిపాడు మండలంలో ఎటువంటి ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేపట్టరాదంటూ ఎస్ఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చర్యలు చేపట్టారు. ప్రజలు, నాయకులు సైతం ఇందుకు సహకరించాలని ఆయన కోరారు. మరిపాడు బస్టాండ్ సెంటర్లో పోలీసులు పహారా చేపట్టారు. ఆదేశాల మేరకు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున మరిపాడు మండల ప్రజలకి మరిపాడు పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, ఎటువంటి ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, ఎటువంటి బంద్లు, రాస్తా రోకలు, విద్యాసంస్థలు అమలు చేయటం లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. కావున ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా ఉండాలని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేయడం అయింది. థ్యాంక్ యూ. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.